संगारेड्डी जिल्ला पटाणचेरु नियोजकवर्ग एम्मेल्ये क्यांप आफीस नंदु एम्मेल्ये महिपाल रेड्डी पात्रिका समावेशं निर्वहिंचारु। ई संदर्भंगा आयन मात्लाडुतू 2 సంవత్సరాల కాలంలో సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీ మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు కార్పొరేటర్లను టిఆర్ఎస్ కార్యకర్తల కృషితో పటాణచేరు నియోజకవర్గ వ్యాప్తంగా గులాబీ జెండా ఎగరవేసినందుకు సమిష్టిగా కృషి చేసిన ప్రతి ఒక్కరిని ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలుపుతూ మళ్ళీ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న గ్రామాలను మున్సిపాలిటీలను 3 కార్పొరేట్ డివిజన్లను స్థానిక నాయకులు మరియు కార్యకర్త సహాయ సహకారాలతో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తారని అన్నారు। డిసెంబర్ 7 కు 2 సంవత్సరాలు సంపూర్ణంగా పూర్తి చేసుకోవడం జరిగింది। 2 సంవత్సరాలు రెండోసారి పూర్తి చేసుకున్న సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు కార్యకర్తలకు నాయకులకు పత్రికా సోదరులకు అందరికి నేను శిరసు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు చెప్తా ఉన్నా। ఈ 2 సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యే ఎలక్షన్ అయిపోగానే ఎంపీ ఎలక్షన్ అయిపోగానే మళ్ళా సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ నిన్నగాక మొన్న జరిగిన మన జీహెచ్ఎంసీ ఎలక్షన్ లో నియోజకవర్గ స్థాయిలో సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్లు మొన్న జరిగిన ఎలక్షన్లో కార్పొరేటర్లు ఈ ఎలక్షన్లలో మొత్తము కష్టపడి ఒకటి జిన్నారం డ్రా తప్ప టోటల్గా నియోజకవర్గాన్ని స్వీప్ చేయడం జరిగింది। కార్యకర్తల కష్టంతో ప్రజల ఆశీర్వాదంతో సమానంగా వచ్చి జిన్నారం ఒకటి మాత్రము నియోజకవర్గంలో అన్ని పదవులు నేను ఇంతకుముందు చెప్పినవన్నీ స్వీప్ చేయడం జరిగింది। వారందరికీ నేను ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు చెప్తా ఉన్నా। ఎందుకంటే మొన్న ఈ 2 ఇయర్స్ లో ఎలక్షన్స్ కరోనా వ్యాధి ఇది మన తెలంగాణ రాష్ట్రమే కాదు నియోజకవర్గం ఒకటే కాదు మొత్తము యావత్ ప్రపంచమే గడగడలాడించిన కరోనా ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం। కాబట్టి భగవంతుడు కరుణించి వాక్సిన్ రావడం జరిగింది। మొన్న 3 రోజుల కిందనే ఆ వాక్సిన్ లాంచింగ్ ఇట కావడం జరిగింది। మన భారతదేశంలో ఇట రేపో మాపో లాంచింగ్ కాబోతా ఉన్నది। ప్రజలు ఎవరు అధైర్య పడకుండా గడిచిన ఈ 2 సంవత్సరాలలో ఎలక్షన్స్ కరోనానే గడిసింది। కాబట్టి రాబోయే రోజులు మంచి రోజులు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం తీసుకున్న సంక్షేమం గాని అభివృద్ధి గాని తిరిగి మళ్ళా గ్రామాల వారీగా మున్సిపాలిటీల వారీగా జీహెచ్ఎంసీ పరిధిలో ఎక్కడ ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో సమస్యలను సేకరించి స్థానిక నాయకత్వం కార్యకర్తల ద్వారా గ్రామాల అభివృద్ధిని పటాణచేరు నియోజకవర్గాన్ని ముందు వరుసలో పెట్టడానికి తప్పకుండా అందరి సహకారం తీసుకొని ముందుకు వెళ్తామని తెలియజేస్తా ఉన్నాను।